యుగాంతం గురించి న్యూటన్ చెప్పిన అసలు రహస్యం, ప్రళయకాలాన్ని నిర్దేశించడానికి అతడు చేసిన ప్రయోగాలు, ఫిజిక్స్లో మంచి గట్టికుడైన న్యూటన్ చెప్పిన రహస్యం, గణిత రసాయన భౌతిక శాస్త్రాలలో మంచి గట్టికుడైన న్యూటన్, అతను జీవించి ఉండగా మరుగున పడి ఉన్న రహస్యం ఇప్పుడు మీకోసం చెబుతాను. ఐన్స్టీన్తో పోటీ పడగల శాస్త్రవేత్త ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం న్యూటన్ మాత్రమే. అయితే యుగాంతంపై పట్టు సాధించడం కోసం ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపాడు. నిరంతరం అపర్నిశలు దాని గురించి రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాడు. కానీ యుగాంతం గురించి తెలుసుకోవడం కోసం అతను ఎంచుకున్న మార్గం ఏంటో తెలుసా? పవిత్ర గ్రంథమైన బైబిల్. కానీ ఆ విషయం మాత్రం బయటికి ప్రపంచానికి తెలియనివ్వలేదు. న్యూటన్ ఎందుకో తెలుసా? మత పెద్దలకు గిట్టని ప్రయోగాలు చేసిన కోపర్నికస్, గెలీలియోలకి ఎలాంటి గతి పట్టిందో న్యూటన్కి బాగా తెలుసు. అందుకే అతను పవిత్ర గ్రంథంను యుగాంతం తెలుసుకోవటానికి ఉపయోగిస్తున్న సంగతి బయట ప్రపంచానికి తెలియనివ్వలేదు. అనవసరపు వివాదాల్లో ఇరుక్కోవడం ఇష్టం లేని న్యూటన్ ఆ విషయం బయటికి రానివ్వలేదు. కానీ అతనికి తెలిసిన ప్రతి విషయం ఆ డైరీలో పొందుపరిచాడు. అతని భయాలను కూడా నిస్సందేహంగా ఆ డైరీలో వ్రాశారు. ఆ డైరీలో యుగాంతం గురించి న్యూటన్ చెప్పిన తేదీ 2060. ఆ విషయం అతను చెప్పడానికి చరిత్రపై ఆధారపడడం ఇంకా ఆసక్తిని నెలకొల్పుతుంది. మధ్య ఆసియాలోని ఒక చిన్న దేశంలో ఉన్న పురాతన కట్టడం ప్రపంచ గతినే మార్చబోతుందని గుర్తించాడు. అతను రీసెర్చ్ చేసిన ప్రకారం 1936 సంవత్సరంలో లండన్లోని సదబీలో కొన్ని ప్రాచీన పత్రాలు వేలానికి వచ్చాయి. అందులో న్యూటన్ డైరీ ఉండడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ డైరీలో న్యూటన్ యుగాంతం గురించి వ్రాయడానికి మొదటి కారణం అతను బైబిల్లోని బుక్ ఆఫ్ డేనియల్, బుక్ ఆఫ్ రెవల్యూషన్ అనే అధ్యాయాన్ని బాగా చదివేవాడు. అందులో చెప్పబడిన 3 తేదీలు అతని దృష్టిని ఆకర్షించాయి. ఆ 3 చివరి తేదీ దగ్గరకు వచ్చేసరికి యాంటీ క్రైస్ట్ అనే శక్తి బయలుదేరుతుందని, తన ఆకృత్యాలకి పరాకాష్ఠగా పవిత్ర కట్టడాన్ని ఆక్రమించుకుంటుందని న్యూటన్ అర్థం చేసుకున్నాడు. అప్పుడే దేవునికి సైతానికి మధ్య ప్రత్యక్ష యుద్ధం ప్రారంభమవుతుందని, అంతిమంగా యుగాంతంకు దారితీస్తుందని భావించాడు. బైబిల్లో ప్రస్తావించబడిన ఆ పవిత్ర కట్టడమే జెరూసలేంలోని సొలొమోన్ టెంపుల్. హీబ్రో బైబిల్ ప్రకారం యూదుల రాజు అయిన సొలొమోన్ ఈ దేవాలయాన్ని నిర్మించాడు. క్రీస్తు పూర్వం 1000 నాడు కట్టబడిన ఈ దేవాలయం ఆ తర్వాత 400 సంవత్సరాలకి బాబిలోనీయులు కూల్ చేశారు. కొంతకాలం గడిచాక అదే శిథిలాలపై మళ్లీ సొలొమోన్ టెంపుల్ని తిరిగి కట్టారు. జీసస్ క్రైస్ట్ కూడా దీనిని స్వయంగా దర్శించాడని బైబిల్ చెబుతుంది. 2వసారి కూడా ఈ టెంపుల్ ఎక్కువ కాలం మనలేకపోయింది. క్రీస్తు శకం 70 రోమన్లు జరిపిన దండయాత్రలో ఈ కట్టడం ధ్వంసమయ్యింది. ఈ సందర్భంలోనే రోమన్లు యూదుల్ని వారి మాతృభూమి అయిన ఇజ్రాయేల్ నుండి దూరంగా తరిమివేశారు. యుగాంతం సమీపిస్తున్న దశలో యూదులు తిరిగి తమ జన్మస్థానానికి వస్తారని, సొలొమోన్ టెంపుల్ని మళ్లీ కడతారని బైబిల్ ఊహించింది. ప్రళయం సంభవించే ముందు మనుషులు చావుకన్నా భయంకరమైన పరిస్థితులలో చిక్కుకుంటారని బుక్ ఆఫ్ రెవల్యూషన్ చెప్పబడింది. అయితే ఇదంతా జరగకుండా ఉండాలంటే సొలొమోన్ టెంపుల్ని అదే కొలతలతో, అదే నమూనాలతో కట్టించాల్సి ఉంటుంది. యూదులు తమ స్వస్థ స్థలానికి ఎప్పుడు వస్తారో తన మేధాశక్తిని ఉపయోగించి 1290 సంవత్సరాల తర్వాత యూదులు తమ స్వస్థ స్థలానికి తిరిగి వస్తారని కనుగొన్నాడు న్యూటన్. అయితే క్రీస్తు శకం 609 అనే సంవత్సరానికి ఉన్న ప్రాధాన్యత అతని దృష్టిని ఆకర్షించింది. చర్చి అధికారానికి పునాదులు పడడం అప్పుడే మొదలైంది. 609కి 1290 కలిపితే 1899 దగ్గర ఆగుతుంది. అతను అనుకున్నట్లే 1899 సంవత్సరం యూదులకి చారిత్రాత్మక సంవత్సరంగా నిలిచింది. ఆ కాలంలోనే యూదులకి స్వాతంత్రం కావాలని జీవనిజం అనే ఉద్యమం ఊపందుకుంది. బుక్ ఆఫ్ డేనియల్లో మరొక సంఖ్య కూడా చోటు చేసుకుంది, 1335. 609కి 1335 కలిపితే 1944. 1944 నాటికి 2వ ప్రపంచ యుద్ధం చివరి దశకు చేరుకుంది. కానీ బుక్ ఆఫ్ డేనియల్, బుక్ ఆఫ్ రెవల్యూషన్ 2 ఒక విషయాన్ని పదే పదే చెబుతున్నాయి, టైమ్, టైమ్స్ అండ్ హాఫ్ టైమ్. ఇక్కడ టైమ్ అనే పదం సంవత్సరం అన్న పదానికి బదులు అయితే వాటి మొత్తం 1260కి సమానం. క్రీస్తు శకం 800 సంవత్సరం చర్చ్ షార్లమోన్కి, పవిత్ర రోమన్ సామ్రాజ్యానికి అధిపతిగా పట్టాభిషేకం చేసింది. క్రైస్తవ మతానికి సంబంధించినంత వరకు అదొక చారిత్రాత్మక ఘట్టం. 800 1260 సంవత్సరం గణించుకుంటూ పోతే అది 2060 దగ్గర ఆగుతుంది. ఇదే యుగాంతానికి ముహూర్తం. 2060 గురించి తప్ప న్యూటన్ మరొక విషయం గురించి మాత్రం ఆ డైరీలో రాయలేదు.
ఇంత లోతుగా ప్రయోగం చేసిన న్యూటన్ బయటికి మాత్రం ఎందుకు చెప్పలేదు? బహుశా యుగాంతం గురించి ముందే చెప్పి ప్రజలను భయానికి లోను చేయడం ఇష్టం లేకనా? మరి ఇలాంటి